ఏమండి బాగున్నారా మొన్నటితో దసరా పండుగ అయిపోయింది కదా ఇక దసరా సెలవులకి చాలామంది పిల్లలు స్కూల్ హాస్టల్స్ కాలేజ్ హాస్టల్స్ నుంచి వచ్చిన వాళ్ళు వేరే ఊరల్లో జాబ్ చేసే పిల్లలు అందరూ రెండు మూడు రోజుల్లో ఎక్కడ వాళ్ళు అక్కడికే వెళ్ళిపోతారు కదా అక్కడ హాస్టల్స్ పేజీల్లో బయట ఫుడ్ తిని మంచి న్యూట్రిషన్ ఫుడ్ లేక హెల్త్ పాడవుతూ ఉంటుంది కదా అంటే స్కిన్ పాడవడం ర్యాషెస్ రావడం జుట్టు ఊడిపోవడం డాండ్రఫ్ ప్రాబ్లం సరైన ప్రోటీన్ లేక పిల్లలు చెక్కిపోవడం బయట ఫుడ్ తిని గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ లాంటివి రాకుండా నేను ఎప్పుడు మా బాబు లగేజీలో ఏం సర్దుతానో చూపిస్తాను మా బాబు హాస్టల్కి వెళ్ళేటప్పుడు అప్పుడే వెళ్ళిపోతున్నాడని కొంచెం బాధగా ఉన్నా ఇలా లగేజ్ సర్దడంలో వాడు హెల్తీగా ఉంటాడని నాకు చాలా హ్యాపీగా ఉంటుంది హాస్టల్ ఫుడ్లో ఎప్పుడు మసాలా కర్రీస్ సాంబార్ వంటివి తినడం వల్ల పిల్లల ఎదుగుదలకి సరైన ప్రోటీన్ ఉండదు కదా కాబట్టి డ్రై నట్స్ కాజు బాదం పిస్తా కిస్మిస్ ఖర్జూరం అన్నీ ఒక్కొక్క పావు కేజీ చొప్పున ప్యాక్ చేసి ఇస్తాను తర్వాత స్నాక్స్లా తినడానికి ఇంట్లో చేసిన పూల మక్కన మసాలా ఫ్రై బటర్ పాప్కార్న్ కూడా ప్యాక్ చేస్తాను అక్కడ హాస్టల్స్లో పాలు అవి కొన్ని చోట్ల ఇవ్వరు కదా అందుకని నేను ఇంట్లో చేసిన ఇన్స్టెంట్ ప్రోటీన్ పౌడర్ను కూడా ఇస్తాను అక్కడ మా బాబుకి తాగటానికి హాట్ వాటర్ దొరుకుతుంది ఈ పౌడర్ని ఒక గ్లాస్ హాట్ వాటర్లో నాలుగైదు స్పూన్లు కలుపుకొని వారానికి మూడు నాలుగు సార్లు వేడివేడి ప్రోటీన్ మిల్క్లా తాగేస్తాడు ఈ నువ్వులచ్చులు తనకిష్టమని బయట కొనుక్కొని తెచ్చుకున్నాడు హాస్టల్స్లో ఆకుకూరలు ఎక్కువగా పెట్టరు కదా మరి కళ్ళకి విటమిన్ ఏ కోసం పిల్లల బోన్స్ స్ట్రాంగ్గా ఉండటం కోసం కరివేపా కారపొడి హెల్దీగా నా స్టైల్లో చేసి పెట్టాను పొద్దున్నే పరగడుపునే హనీ వాటర్ తాగడానికి ఒక పావు కేజీ హనీ బాటిల్ కూడా పెట్టానండి ఈ హెర్బల్ పౌడర్ ఒక అర స్పూను స్నానం చేసే నీళ్ళ బకెట్లో కలిపి రోజు స్నానం చేస్తే స్కిన్ అలర్జీస్ ర్యాషెస్ లాంటివి స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయని ఇలా ఇంట్లోనే రెడీ చేసి ఇస్తాను ఇక ఇవన్నీ బిస్కెట్స్ తనకిష్టమైన స్నాక్స్ హ్యాండ్ వాష్లు సోప్స్ షాంపూస్ పేస్ట్లు బుక్స్ పెన్స్ కూడా బాబు తెచ్చుకున్నాడు ఓ నాలుగైదు రోజులు తినడానికి ఫ్రూట్స్ కూడా పెట్టాను ఒక కేజీ క్యారెట్లు కూడా పెడతానండి మంచివి దొరక్క పెట్టలేదు ఇలా ఇవన్నీ ఒక బ్యాగ్లో సరిపోతాయి బట్టలు బెడ్షీటు టవల్స్ అన్నీ ఇంకో బ్యాగ్లో సర్దుతాను చాలా మంచి ప్రోటీన్స్ ఉన్నాయి పూల మకాన మసాలా ఫ్రై కోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ఐరన్ బాండిని పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసి ఒక పెద్ద బౌల్తో పూల్ మకాన వేసి బాగా కలుపుతూ సన్నని మంటపై వేయించుకోవాలి పూల్ మకాన మెత్తదనం పోయి ఇలా విరిచినప్పుడు క్రిస్పీగా విరిగితే స్టవ్ ఆఫ్ చేసి ఇంకొక స్పూన్ నెయ్యి వేసి మెత్తని పొడిలా వేసి పెట్టుకున్న సాల్ట్ కారం చాట్ మసాలాని ఒక అర స్పూన్ చల్లి కలిపి ఒక బౌల్లో తీసుకుని చల్లారిపోయాక జిప్లాక్ కవర్లో వేసుకోవాలి ఆయిల్ వేయకుండా మంచి టేస్టీ పాప్కార్న్ కోసం స్టవ్ వెలిగించి ఐరన్ బాండిని పెట్టి రెండు స్పూన్ల ఫ్రెష్ బట్టర్ని వేసి కొద్దిగా కరిగాక పాప్కార్న్ చేసుకోవడానికి ఇలా మార్కెట్లో దొరికే మొక్కజొన్న గింజలు ఒక అరకప్పు వేయాలి సన్నని మంటపై కలుపుతూ వేగడం మొదలయ్యాక ఇలా మూత పెడితే రెండు నిమిషాల్లోనే టపటప పేలుతూ పువ్వుల్లో పాప్కాన్ రెడీ అయిపోతాయి మధ్య మధ్యలో ఒకసారి బాండీని షేక్ చేస్తే అడుగున ఉన్న గింజలు అన్నీ కూడా పాప్కాన్లా అయిపోతాయి పేలడం ఆగిపోయాక ఒక బౌల్లోకి తీసుకుని మనం వేసే మసాలా అంటుకోవడం కోసం వేడి చేసి కరిగించుకున్న బటర్ని పైన చల్లి తర్వాత మనం ముందు వేసుకుని మెత్తని పొడిలా చేసుకున్న సాల్ట్ కారం చాట్ మసాలా పొడిని కూడా చల్లుకుని పూర్తిగా వేడి తగ్గాక మాత్రమే జిప్లాక్ కవర్లో వేసి ప్యాక్ చేసి పెట్టుకోవాలి హెల్దీగా కరివేపా కారపొడి ఇన్స్టెంట్ ప్రోటీన్ మిల్క్ పౌడర్ని ఎలా చేసుకోవాలో నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇక హెర్బల్ బాత్ పౌడర్ కోసం ఒక బౌల్లో ఒక అరకప్పు మంచి క్వాలిటీ వేపాక పొడిని వేయాలి అలాగే తులసి ఆకుల పొడిని కూడా ఒక అరకప్పు వేయాలి మనం మరపట్టించుకున్న నెంబర్ వన్ క్వాలిటీ పసుపు కూడా ఒక స్పూన్ వేసి బాగా కలిపి జిప్లాక్ కవర్లో వేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న హెర్బల్ బాత్ పౌడర్ని ఒక అర స్పూన్ రోజు స్నానం చేసే నీళ్ళ బకెట్లో వేసి స్నానం చేస్తే హాస్టల్లో ఉండే పిల్లలకి చాలా వరకు స్కిన్ సమస్యలు రావు దురదలు ఎలర్జీలు అన్నీ కూడా తగ్గుతాయి పిల్లలు వెళ్ళి అక్కడ ఏం తింటారు ఎలా ఉంటారు అని బెంగ ఉంటుందండి వాళ్ళకి ఎలా ఉండాలో మంచి చెడు వివరంగా చెప్తూ ఇలా మనకి వీలైనంతలో హెల్తీ ఫుడ్ని వాళ్ళకి ఇస్తే హాస్టల్స్ పీజీల్లో ఉండే పిల్లల హెల్త్ని పాడవకుండా చూసుకోవచ్చు ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చి మీకు కొంచెం ఉపయోగపడుతుందని అనిపించినా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి షేర్ చేసి కొత్తగా నా ఛానల్ను చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి